ನಂಬಿಕೋ ತನ್ನ ಸೆಟ್ ಆಯ್ತು. పూలు పూలమ్మ పూలు బావా పూలను నీ కొత్త కదా కదే ఆట నడుపుకో. అందరూ మీటర్ అయ్యకుండా ఆట నడుపుతున్నారు. నేను మీటర్ వేసి నడుపుతున్నా అసలు ఏం లేదు. నేను ట్రాలీ ఆట నడుపుతా. అట్లనే జరుగుతుంది. చాయ్ మంచిగా ఉందిలే. ఆటో మొత్తం ఖరాబ్ అయిందంట బాబా. సీటు మస్తు కోపం మీద ఉన్నాడు. ఎట్లనో ఏమో ఏదో చేస్తుంది. నువ్వైతే ఇంటి పాప రాత్రంతా నిద్ర లేదు నీకు. వద్దు బాబా నేను ఉంటా. నాకు మంచిగా అయిపోయిందని డాక్టర్ చెప్పాడు. రేపు పంపిస్తానంటే జగిత్యాలలో ప్రదర్శిస్తున్నటువంటి మా పద్మశాలి పద్ముల జీవన చిత్రం చింతకింది మల్లేశం గారి యొక్క యథార్థ సంఘటన ఆధారంగా నిర్మించినటువంటి ఒక మహోన్నతం కాదంగా భావిస్తున్నాం. దీన్ని ఈరోజు చిత్రం జగిత్యాల పట్టణంలో దిగ్గజ ప్రదర్శిస్తున్న శుభవేళ. ఆ చిత్రయునిట్గా చిత్రయూనిట్ సభ్యులందరి థియేటర్కి చేయడం నిజంగా మా అందరికీ అభినందనీయం, మా గౌరవంగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా శ్రీనివాస థియేటర్ యజమాన్యం రమేష్ గారు, ఉమేష్ గారు, రెడ్డి గారు అందరూ కూడా కలిసి వారికి ఈరోజు భోగనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మల్లేశం గారిని మేము ప్రత్యేక అభినందిస్తున్నాం. హీరోయిన్ గారు కూడా ప్రత్యేకంగా చేస్తున్నాం హీరో గారికి. ముందుగానే మీరు మీరు ఎన్నుకుంటున్నారు హీరో గారికి? మీకు ముఖ్యంగా మేము ప్రత్యేక అభినందన చిత్రాన్ని మీరు కొడుతాను. ఇద్దరు ముట్టుకోండి.
అందరూ ఒకటేసారి వస్తారు. అలా 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 ముందుగా అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఇడిదాకా వచ్చినందుకు. ఇది మామూలు రెస్పాన్స్ కాదు, హైదరాబాద్ లో కంటే కూడా చాలా గట్టి రెస్పాన్స్ ఇక్కడనే ఉన్నది. నాకు మామూలు సంతోషంగా బ్యానర్లు ఆడికేసి చూసుకుంటూ వస్తున్నాము. ఇట్లా తిరిగి తిరిగి ఇడిదాకా అసలు చాలా రాగానే ఇట్లా డబ్బులు లైఫ్ లో ఎప్పుడు లేదు ఎటువంటి ఎక్స్పీరియన్స్. నిజంగా ఇది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. ఇక్కడ యాజమాన్యానికి, థియేటర్ వాళ్ళందరికీ, సంబంధించిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. చాలా గొప్ప మంచి పని చేసి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. మల్లేశం గారు, చింతకింది మల్లేశం గారు, మీరు జీవితం ఆధారంగా చేసిన మీ సినిమా అసలు ఇంత సూపర్ హిట్ అందించిన మీ అందరికి, ఆడియన్స్ అందరికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. వస్తున్నప్పుడు మొత్తం హోర్డింగ్ చూసుకుంటూ ఇక్కడికి వచ్చి రాగానే మీ అందరు రెస్పాన్స్ కానీ, మీ అందరు ఆశీస్సులు కానీ చాలా హ్యాపీగా అనిపించాయండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి పేరు పేరున ఇంత అరేంజ్ చేసినందుకు. హోప్ మీకు ఈ సినిమా అందరికీ నచ్చింది అని అనుకుంటాను. చూసిన వాళ్ళందరికీ మీకు నచ్చితే అందరికీ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినటువంటి మా కుల బంధువులందరికీ పేరు పేరున వారు నమస్కారం చేస్తున్నాను. నిజంగా ఇక్కడ రాగానే ప్రతి దగ్గర ఫ్లెక్సీ చూసుకుంటూ వస్తున్నప్పుడు ఆ ఫోటో మీద నన్ను ఫ్లెక్సీ మీద ఉన్నప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఇంత బాగా ఏర్పాటు చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పద్మశాలి సోదరులందరికీ, లేదా ముఖ్యంగా ఏంటంటే ఒక పద్మశాలి బేస్ చేసుకొని, అంటే ఒక పూచంపల్లి ఏదైతే ఇక్కడ ఉందో దాన్ని బేస్ చేసుకొని నేనైతే యంత్రం చేశాను. దాన్ని ఆధారం చేసుకొని ఆ 7 సంవత్సరాలు ఒకటి స్ట్రగుల్ ఏదైతే ఉందో మీకు అన్ని సినిమాల్లో చూపించడం జరిగింది. మీకు ఆ సినిమాలో చూపించడం జరిగింది. కాబట్టి ఇది ఒక మన కమ్యూనిటీకి ఒకటికే కాదు, ప్రతి సెక్షన్లో కూడా ఈ అంటే దాంట్లో ఉన్న వాల్యూ పాయింట్స్ అర్థమైనా, అంటే ఎక్కడైతే మనం ఫెయిల్ అవుతామో అనుకుంటున్నామో ఆ ఫెయిల్ కాకుండా అయితే ప్రతిదాన్ని అవుతుంటాయి. కానీ దాన్ని ముందుకు ఎట్లా తీసుకుపోవాలి, ఎట్లా సక్సెస్ కావాలనేది ఈ సినిమా చూపించడం జరిగింది. దానికి నిజంగా మేము నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు రాజుగారికి చెప్తున్నాము. ఎందుకంటే ఎక్కడో అమెరికాలో ఉండి ఒక యూట్యూబ్లో చూసి, ఆ యూట్యూబ్లో చూసిన దాన్ని అయితే యూట్యూబ్లో చూసిన దానికి ఆయన ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి ఒక మంచి సీన్ని నేను ప్రపంచానికి తెలియజేయాలని చెప్పేసి ఆయన ముందుకొచ్చి సినిమా చేయడం జరిగింది. కానీ ఆయనకు కూడా చాలా కష్టాలు, అంటే ఎవరైనా కమర్షియల్గా ఆలోచిస్తారు, 10 రూపాయలు పెడితే 10 రూపాయలు రావాలనుకుంటారు, వచ్చే 10 రూపాయలు కూడా నష్టానికి గురిలో పరిస్థితి ఉంటాయి. అయినా కూడా ఆయన ధైర్యం చేసి ఒక మంచి మెసేజ్ని నా ద్వారా ప్రపంచానికి అందియాలని ముందుకొచ్చిన ఆ రాజుగారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మీ తరఫున, నా తరఫున, అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి గౌరవాన్నిచ్చిన, సత్కరించిన మీకు మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా చోట్లకి వెళ్ళినాము, హైదరాబాద్కి వెళ్ళినాము, అన్ని ప్లేసెస్కి వెళ్ళాము. కానీ కరీంనగర్ డిస్ట్రిక్ట్లో పుట్టి మళ్ళీ కరీంనగర్ డిస్ట్రిక్ట్లోనే అందరికన్నా మంచి రెస్పెక్ట్, ఇంకా సక్సెస్ మాకు బాగా ఇక్కడ రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ కాకుండా చాలా ఎంటర్టైనింగ్ మూవీ కూడా. ప్లీజ్ చూడండి, మిగతా అందరూ కూడా చెప్పండి. మన భాష, మన యాస, మన సంస్కృతి, కళ అన్నీ ఉన్నాయి దీంట్లో, మీరు తప్పగా చూడండి. సెల్ఫీ ఏ బాబు కదా న్యూస్ కవర్ ఏంటి బాబు, కొంచెం జరిగాయి బాబు. పెట్రోల్ బంక్ వెళ్ళాలన్నా సీన్ పెట్రోల్ బంక్ డీజిల్.